మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామ శివార్లో ఉన్న ఫార్మా కంపెనీ నుంచి గత రాత్రి ఘాటైన వాసనలు పొగలు రావడంతో మీర్జాపల్లి గ్రామస్తులు కళ్లమంటలు అస్వస్థతకు గురయ్యారు. స్వయంగా కొందరు యువకులు వెళ్లి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని నిలదీయగా 5 నిమిషాల్లో సరిచేస్తామని వారు తెలిపారు. కాగా ఈ విషయమై ఇదివరకు కూడా చాలా సార్లు ఈ ఫ్యాక్టరీ నుంచి పొగలు ఘాటైన వాసనలు వచ్చి ఇబ్బందులు పడుతున్నామని గ్రామ పెద్ద కాంగ్రెస్ నాయకులు మీర్జాపల్లి రమణ అన్నారు. ఈ విషయమై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్ర జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్తికేయ ఫార్మా కంపెనీ నుంచి గ్యాస్ లీక్ అయి గ్రామంలోని గ్రామస్తుల కళలో మంటలు రావటం జరిగింది వాస్తవమేనని, కంపెనీ పరిసరాల్లో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవటం లేదని కంపెనీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వచ్చి వారి నివేదిక ఇచ్చే వరకు పరిశ్రమ ప్రొడక్షన్ నిలిపివేయాలని, తాత్కాలికంగా పరిశ్రమను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నగేష్తో పాటు ఆర్డీఓ సాయిరాం, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, స్థానిక సర్పంచ్ శ్రీ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ తదితరులు పాల్గొన్నారు. కంప్లైంట్ వచ్చింది, దాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పుడు మేము చేయడం జరిగింది. దీంట్లో నోటీస్ చేసింది అంటే చాలా ఓపెన్గా సిచ్యువేషన్ ఓపెన్గా ఉంది. ఫ్యాక్టరీలో మెషినరీ కానీ బాయిలర్స్ కానీ రియాక్టర్స్ కానీ ఓపెన్గా ఉంది, సరైన కవరేజ్ లేదు. అదే ప్రిన్సెస్ కూడా ఫ్యాక్టరీ ప్రిన్సెస్ కూడా ఏమీ నీట్గా లేదు. పీసీ చేసి కానీ ఏం లేకుండా ఒక మట్టి వేసుకొని ఉంది. అదేవిధంగా ఈ తయారు చేసేది అమ్మోనియం సల్ఫేట్ తయారు చేస్తామని, మళ్ళీ ఆ అమ్మోనియం సల్ఫేట్ని వీరికి సంబంధించిన ఇంకో ఫ్యాక్టరీకి ఫర్దర్ ప్రొడక్ట్స్ బయట తయారు చేయడానికి పంపిస్తామని చెప్పడం జరిగింది వాళ్ళకి. అయితే ఈ దీనికి సంబంధించి మరి ఈ కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటున్నారా లేదా, అదేవిధంగా సరైన అనుమతులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఎవరైతే పెద్ద కాగితాలు పేపర్స్ ఏమి లేవు, టెక్నికల్ ఇన్స్పెక్షన్స్ అన్ని చేసి ఆ తర్వాత రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ మీద ఆధారపడి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే రాత్రి వాయువు లీక్ అయింది నిజమే కాబట్టి ఈ లోకల్ సర్పంచ్ గారిని ఇతరులను కూడా అడగడం జరిగింది. అదంతా వాస్తవం కాబట్టి ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను ఇక్కడ నిలిపేసి ఈ ఫ్యాక్టరీని తాత్కాలికంగా అయితే సీజ్ చేసి తహసీల్దార్ గారి కంట్రోల్లో పెట్టడం జరిగింది.